వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌక్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు బాగుండాలని, మరిన్ని పదవులు అధిరోహించాలని వారు కోరారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఆయన జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు పేద పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారి 58వ జన్మదిన వేడుకలను ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి సీనన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ చౌక్లో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రభుత్వ వీపు ఆశీర్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ తల్లి దగ్గర విగ్రహం దగ్గర మన కేకు కడిగేయడం అనే 57వ సంవత్సరం నుంచి 58వ సంవత్సరం అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఆ రాజస్థాన్ని నిండు నూరేళ్లు ఉంచాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నియోజకవర్గ ముద్దు బిడ్డ పేదల పెన్నిది నచ్చి మెచ్చి గెలిపించుకున్న ఎమ్మెల్యే ఆది సీనన్న గారి పుట్టినరోజు సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ చౌరాస్తాలో వారి కేక్స్ను కడియడం జరుగుతుంది. అదేవిధంగా వేములవాడ నియోజకవర్గ కష్ట నష్టాల్లో నిత్యం తిరిగే నాయకుడు అంటే ఆది సీనన్న గారే. ప్రజలే చెప్తున్నారు ఈయనను ఇంకా ముందుకే మేము గెలిపించుకోవాలని బాధపడుతున్నారు. అదేవిధంగా మళ్ళీ వచ్చే 20 సంవత్సరాల దాకా ఆచరణని ఎమ్మెల్యేగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి వారికి మరి కుటుంబానికి ఆరు అధికారులతో ఉండి అత్యధికారులతో ఉండి ఇంకా ఉన్నత పదవులు పొందాలని ఆ రాయరస్వామిని వేడుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కౌన్సిలర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. మరోసారి ఆచరణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.